నమస్కారం. అమ్మవారి యొక్క సహస్రనామంలో ఏడవ నామమైన చతుర్బాహు సమన్విత అనే నామాన్ని నేను ఇప్పుడు వివరిస్తాను. పరమేశ్వరికి నాలుగు చేతులున్నాయి. ఆ చేతులతో వివిధ రకాలైన ఆయుధాలు ధరించి రాక్షస సంహారం చేస్తుంది. పాశము, అంకుశము, ధనుస్సు, బాణములు నాలుగు చేతులతో ధరిస్తుంది. అందుకే కాళిదాసు గారు చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాత అన్నారు. అందుకొని ఈ శ్యామలా దండకంలో ఆయన అమ్మవారిని చతుర్భుజగా వర్ణించారు. ఆ దేవి మనందరినీ రక్షించుగాక అని నేను వేడుకుంటున్నాను. ఆ నామం మీద నేను రాసినటువంటి పాటను ఇప్పుడు గాయకులు ఆలపిస్తారు. మీరందరూ కూడా విని సంతోషించండి, నన్ను ఆశీర్వదించండి. చతుర్బాహు సమన్విత, చతుర్బాహు సమన్విత చతుర్వర్గ ప్రదాయిణి చతురాగమ విలసిత చతురాయుధోపేత చతుర్బాహు సమన్విత చతుర్వర్గ ప్రదాయిణి చతురాగమ విలసిత చతురాయుధోపేత చతుర్బాహు సమన్విత చతుషష్ఠి యోగిని పరిసేవిత శ్రీలలిత చతుషష్ఠి యోగిని పరిసేవిత శ్రీలలిత చతుషష్ఠి కళామయీ చతుర్వర్ణ విదాయిని చతురానన పూజిత చతురానన శోభన చతురానన పూజిత చతురానన శోభన చతుర్బాహు సమన్విత చతుర్వర్గ ప్రదాయిని మహాకుండలిని భవసాగర తారిణి ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి రూపిణి ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి రూపిణి జ్ఞానశక్తి రూపిణి చతుర్బాహు సమన్విత చతుర్వర్గ ప్రదాయిని చతురాగమ విలసిత చతురాయుధోపేత చతుర్బాహు సమన్విత.